ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా స్పైసీగా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి, జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి, సంగట్లోకి దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ పప్పు ప్రిపరేషన్కి ముందుగా మనం ప్యాన్లో కానీ లేదా కుక్కర్లో కానీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి దానిలో 1 కప్పు కందిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేయాలి. కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత దాని కలర్ చేంజ్ అవడమే కాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. కందిపప్పు ఫ్రై అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయల్ని కాసేపు ఫ్రై చేయనిచ్చి తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని 1/5 వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కాసేపు వేగనిచ్చిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా, దీనిలో వాటర్ని యాడ్ చేద్దాం. 1 కప్పు కందిపప్పును తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2.5 కప్పులు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి గరిటెతో కలిపి మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పప్పు బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు బాగా మ్యాష్ అయ్యే విధంగా పప్పు గుత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి పప్పు గుత్తో కలుపుకోండి. పప్పు మరీ చిక్కగా ఉందనిపిస్తే దీనిలో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు అంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి తాలింపుని రెడీ చేసుకుందాం. పప్పు తాలింపు కోసం చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేయాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేయాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత దీనిలో చితకొట్టి పెట్టుకున్న 5 వెల్లుల్లి రబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. ఈ తాలింపులో మనకు నచ్చితే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తాలింపునంతా ఇప్పుడు మనం పప్పులో వేసుకుని కలిపి దానిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పడుతుంది. ఇప్పుడు ఎండుమిర్చి పప్పు మనకి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఈ ఎండుమిర్చి పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.